అక్కినేని నాగచైతన్య హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన సినిమా సవ్యసాచి. నవంబర్ 2 రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ తెచ్చుకోగా కలెక్షన్స్ కూడా సోసోగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కదా అనుకున్నప్పుడు చందు కంటే ముందు మరో ఇద్దరు హీరోలను అడిగాడట దర్శకుడు. మొదటగా మెగా హీరో వరుణ్ తేజకు ఈ సవ్యసాచి కథ చెప్పాడట. అయితే వరుణ్ తేజ్ తన సినిమాలతో బిజీగా ఉండడం వలన మాస్ మహారాజా రవితేజ వద్దకు ఈ సినిమా కథ వినిపించడం జరిగింది. అయితే రవితేజ మాత్రం ఈ కథ చేయనని డైరెక్ట్గానే చెప్పేశాడట. అలా వరుణ్ తేజ్ రవితేజ రిజెక్ట్ చేసిన ఈ సవ్యసాచి కథను నాగచైతన్య ఓకే చేయడం సినిమా చేయడం జరిగింది. అయితే సినిమా ఎలాంటి రిజల్ట్స్ సాధించాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే మరోసారి ఈ సవ్యసాచి ఎఫెక్ట్ రవితేజ కెరియర్పై పడనుంది. మాస్ మహారాజా రవితేజ సంతోష్ శ్రీనివాస్ల కలయికలో తేరి రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూజ కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చిందట. రవితేజ సంతోష్ శ్రీనివాస్ల చిత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సవ్యసాచి ఇటీవల విడుదలై అనుకున్న రిజల్ట్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సక్సెస్ని మాత్రమే చవిచూసిన మైత్రి ఇక ముందు కథ విషయంలో కేర్ తీసుకొని సినిమా చేయాలని, సవ్యసాచి రిజల్ట్ని మళ్ళీ తమ బ్యానర్లో తెరకెక్కే సినిమాలపై రాకూడదని భావిస్తున్నారట. అందుకే తేరి రీమేక్కు రెడీ చేసిన స్క్రిప్ట్ని హోల్డ్లో ఉంచేశారట. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.